नमस्ते वेलकम टू राज न्यूज सर। आसियालोने अतिपेद्द फ्रूट मार्केट गड्डी अन्नारं नुंची कोहिडाकु तरलिंचेंदुकु केसीआर सर्कार एर्पाट्लु मुम्मरं चेसिंदि। सर्कार निर्णयंपै गड्डी अन्नारं मार्केट्लोनि व्यापारुलु रैतुलु प्रभुत्व तीरुपै तीव्र स्थायिलो आग्रहं व्यक्तं चेस्तुन्नारु। तमकु कोहिडा मार्केट्लो मेरुगैन सौकर्यालु कल्पिस्ते तामु अक्कडिकि व्यापारुलु रैतुलु वेल्लमनि तेल्चि चेप्पारु। ఆసుపత్రి నిర్మాణం పేరుతో పాలకులు తమను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం రజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే జైళ్లను కూడా తరలించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒక 2 సంవత్సరాలుగా అంటే సంవత్సరంన్నరగా కూడా ఆ పండ్ల మార్కెట్ను తరలించి పండ్ల మార్కెట్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సంకేతాలు ఇక్కడికి పండ్ల వ్యాపారులకు ఇవ్వడం జరిగింది. అయితే పండ్ల వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన తలమానికంగా ఉండే పండ్ల మార్కెట్ను ఎందుకు తరలించాల్సి వస్తుంది, ఇక్కడికి సంబంధించిన పండ్ల మార్కెట్కు సంబంధించి వ్యాపారులు కూడా మనతో ఉన్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంది, ఎక్కడికి తరలి వెళ్ళాలనే దానిపై క్లారిటీ ఇచ్చిందా లేదా అన్న విషయాన్ని వారితో మాట్లాడదాం. ఏమంటుంది అసలు ప్రభుత్వం ఉంటే ఎలాంటి సంకేతం? నాకు 3వ తారీఖు నాడు మొన్న పేపర్లో చూస్తే ఏమని తెలిసిందంటే పండ్ల మార్కెట్ను అత్యవసరంగా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు అనేది మాకు వార్త వచ్చేసింది. ఆ సందర్భంగా మేము పై అధికారుల దగ్గరికి పోతే మాకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. కాకపోతే మాత్రం అధికారులు ఎక్కడో దగ్గర అన్వేషిస్తున్నారు అనేది మాకు తెలిసింది. మేము గత సంవత్సరం పోయిన సంవత్సరం కోయడా మార్కెట్లో కరోనా సందర్భంగా బయటికి పంపించినప్పుడు కనీసం వసతులు ఇచ్చిన తర్వాత మేము పోదామని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా పోవాలని మెడలు పెట్టి బయటికి పోలీసులతో నెట్టించి అక్కడికి పంపించారు. గాలి దుమ్ము వచ్చి రేకుల షెడ్లు అన్నీ ఎగిరిపోయినాయి. అదృష్టవశాత్తు మేము బతికి బయటపడ్డాం కానీ చాలామందికి గాయాలైనాయి. అయినా మేము మళ్ళీ ఆ రోజు కూడా చెప్పినాం మీరు అనవసరంగా మీరు కనీసం మంచి స్ట్రక్చర్ చేసి పంపిస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళము. ఏ షెడ్కు నట్ బోర్డు లేకుండా పంపించిన షెడ్ వేసేసారు, పోయినరు అక్కడనే అమ్ముకొని అది ఇది అని చెప్పారు. బలవంతంగా పంపించారు. మేము అన్న 1 వారం రోజుల టైం ఇవ్వండి, మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాము, మేము ఖచ్చితంగా కరోనాకు సంబంధించిన సూత్రాలన్నీ అడ్జస్తున్నామని చెప్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగా మీరు బయటకు వెళ్ళిపోవాలన్న ఉద్యమంతో పోలీసు వాళ్ళతో కొట్టించి మమ్మల్ని అక్కడికి పంపించరు. సరే ఏదో రకంగా వ్యాపారం చేద్దామన్నట్టు గాలి దుమ్ము వచ్చేసి విపరీతంగా అంటే గాలిలో కాగితాలు ఎగినట్టు ఎగిరినాయి రేకులు. ఆ సందర్భంగా ఆడ 2-3 వేల మంది ఉన్నారు. ఆయన కూడా ఎవరికేది దెబ్బలు తగిలినాయి, గాయాలైనాయి, కానీ ప్రాణ నష్టం అయితే ఏం కాలేదు. అయితే అప్పుడు కూడా మేము అన్నాం కనీసం వసతులు ఇస్తే మేము పోతాం అని అంటే కూడా బలవంతంగా వాళ్ళు మరి ఏమి దృష్టిలో పెట్టుకోరు, ఏం చేసారో మాకైతే తెలియదు. ఖచ్చితంగా మీరు అక్కడికి ఖచ్చితంగా పోవాలన్న ఉద్దేశంతో అది చేశారు. అప్పుడు 3 నెలలు బంద్ పెట్టించారు, వ్యాపారాలన్నీ ఖరాబు. రైతులకు పంట పండించుకున్నాక ఏడాదికి ఒకసారి పంట పండించుకొని మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోవాలని కోటి ఆశలు పెట్టుకుంటారు. బంద్ పెట్టిన తర్వాత వాళ్ళు రూపాయి సరుకు చారణకు అమ్ముకున్నారు. ప్రత్యామ్నాయ మార్కెట్ ఏర్పాటు చేసి నువ్వు ఇలా బంద్ పెట్టాలి, ఏది లేదు ఎక్కడ లేదు. మళ్ళీ నిన్న మొన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, సరే హర్షించదగ్గ విషయమే, ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు హర్షించదగ్గ విషయమే. కానీ దీనికి పోయిన సంవత్సరం నుంచి మేము చెప్తున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రైతులు ఇటు వ్యాపారస్తులు ఇటు కమిషన్ ఏజెంట్లు అందరిని దృష్టిలో పెట్టుకొని నువ్వు పనిచేయాలి. వన్ సైడ్ ఎప్పుడు చేయొద్దు. నువ్వు అయినా కూడా ఈసారి ఏం చేసినావు, మళ్ళీ పండ్ల మార్కెట్ తరలించాలి అన్నాను. ఓకే మేము ఒప్పుకుంటాం, మేమే పోతాం అనుకుని తయారైనాం. ఎందుకంటే ఈ రష్లా అమ్మాలన్నా కష్టమే, కొనాలన్నా కష్టమే, రావాలన్నా కష్టమే. వసతులు ఏర్పాటు చేయండి, మేము తప్పకుండా పోతాం. అంటే గతంలో మీరు చూసారు వసతులు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ అలాంటి వసతులే ఉంటే పరిస్థితి ఏంటి? అది ఏం వసతి సార్, అక్కడ ఏం వసతి ఏమన్నా ఉందా? ఏ వసతి లేదు. బండి పోవడానికి కూడా సరిగా లేదు, లారీ లోపల దిగబడుతుంది, రోడ్ వేసిరు మట్టి రోడ్డు, 2వ రోజు మొత్తం కొట్టుకుపోయింది. విన్నామా, అక్కడ ఒక్క బండి లోపలికి రావాలన్నా బయటికి పోవాలన్నా 2-2 గంటలు 4-4 గంటలు అక్కడ అవుతుంది. టైంకి వచ్చి సరుకు అమ్ముకుంటే రేట్ వస్తుంది. ఎప్పుడో ఏదో టైంకు అక్కడ పోవాలని పంపిస్తుంది. ఆడ జాగలేదా, దించడానికి జాగలేదా, ఎర్ర టెండలా కాయ ఖరాబ్ అయిపోయి 40,000 పోయే టన్ను 20,000 పోయాయి. ఎవరు నష్టపోయారు? రైతు నష్టపోయిండు. నువ్వు పోలే నేను పోలే, మళ్ళీ రైతు సంక్షేమ రాజ్యం. ఏం రాజ్యం? పండ్ల మార్కెట్ ఎన్నో సంవత్సరాలుగా పురాతనం నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పండ్ల మార్కెట్ పండ్ల వ్యాపారం జరుగుతుంది. సరే రష్ ఎక్కువైపోయింది, ఇక్కడ మార్కెట్ సరిపోతలేదు అన్నారు. వాస్తవంగా సరిపోతలేదు. ప్రత్యామ్నాయంగా మీరు ఒకటి స్థలం చూశారు, మరి దాంట్లో కట్టించిస్తే మీకేమవుతుందని నేను అడుగుతున్నా. ఎట్లా నువ్వు ప్రపోజల్ పెట్టి కూడా 5 ఏళ్ళు అవుతుంది, మరి 5 ఏళ్ళ నుంచి నువ్వు అట్లే పెట్టి ఇప్పుడే పోవాలంటే ఎట్లా పోతాను చెప్పండి. అది అంటే ప్రభుత్వం సంబంధించి హాస్పిటల్ నిర్మాణం చేస్తాం లేకపోతే ఇంకేదో కారణాలు చెప్తుంది, నిజంగా అది సాధ్యమయ్యే ముచ్చటైనా? మేమైతే అట్లా అనుకుంటలేము సార్, సాధ్యం అంటే ఇప్పుడు వరంగల్ చేసింది కాబట్టి వాస్తవమే అనుకుంటున్నాం. అంటే ఇంకా ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, నేను అదే అనుకుంటున్నా. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి, కేవలం ప్రత్యేక దృష్టి పెట్టి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ మీద దృష్టి పెట్టి దీన్ని ఇప్పుడు హాస్పిటల్ అని చెప్పి
ఖాళీ చేపిచ్చి మరి హాస్పిటల్ కడతారా అనేది కూడా మాకు అగమ్యం గాని అనిపిస్తుంది. నమ్మకం ఉందా అసలు చేస్తారా? నమ్మకం అంటే పోయిన 5 సంవత్సరాలు అలాట్మెంట్ అయ్యే ఇంతవరకు సపోర్ట్ లేదు కదా. మేము ఏమని నమ్మాలంటారు? ఎట్లా నమ్మాలో మీరే చెప్పండి. దాన్ని ఎట్లా నమ్మాలి మేము? ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది అక్కడ స్థలం అలాట్మెంట్ అయ్యి, మరి చేయొచ్చు కదా. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇన్ని ప్రాజెక్టులు, వేల కోట్ల ప్రాజెక్టులు కడుతుంది. ఇది ఒక మార్కెట్, ఒక లెక్కన కాబట్టి కడితే మంచిది అని మేము కూడా అనుకుంటున్నాం. ఏందన్న అసలు ఈ పండ్ల మార్కెట్ని ఎందుకు తరలించాలనుకుంటుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి హాస్పిటల్ అన్న ఒక వంక పెట్టినారు. అంతకుముందేమో కరోనా వల్ల బంద్ అని చెప్పి అది ఒకటి చేసినారు. ఇప్పుడేమో హాస్పిటల్ అంటున్నారు. ఏదైనా ప్రత్యన్యాయం జరిగితే తప్ప వెళ్ళే ప్రసక్తి లేదు ఇక్కడ నుంచి. అక్కడనేమో తాత్కాలికంగా గుడిసెలు వేసినట్టు, రెండు కట్టెలు నిలబెట్టి పైన తట్టిలు వేసినట్టు పెట్టి వెళ్ళిపోమంటే ఎవరు కూడా వెళ్ళిపోరు. ఇంత పెద్ద వ్యాపారం, ఇన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది, దీన్ని నమ్ముకొని కూడా 30-40 వేల మంది లేబర్ బతుకుతున్నారు. ఆటో డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లు, కమిషన్ ఏజెంట్లు, ప్రతి ఒక్కరు చాలామంది బ్రతుకుతున్నారు దీన్ని నమ్ముకొని. ఈ అన్నీ వదిలేసి వాళ్ళని వెళ్ళిపోమంటే రోడ్లపైన బ్రతుకుమంటున్నారు. లాస్ట్ ఇయర్ చూసినాం ఏంటంటే రైతులందరూ రోడ్లపైన, బండ్లు రోడ్లపైన, మొత్తం రోడ్లపైన ఎవరు వచ్చి తన్నినా వెళ్ళిపోయే పరిస్థితి. పోలీసు వాళ్ళు వచ్చి తన్నినా, వేరే వాడు వచ్చి తన్నినా, కాలనీ వాడు వచ్చి తన్నినా వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఇంత దిగజారిపోయిన ప్రభుత్వం బతుకుతున్నామా? రైతులకు ఇంత విలువ లేకుంటున్నదా? ఒక నీడ కల్పించలేకపోతున్నారా ప్రభుత్వం మనకి? అంటున్నారు 5 ఏళ్ల నుంచి చెప్తున్నారు, ప్రపోజల్ పెడుతున్నారు. వాళ్ళు ఇదే చేసేదేదో దీనికి పెడుతున్నప్పుడు పెట్టుబడి అక్కడ కూడా కొంచెం నిర్మించుకుంటా కొంచెం చేస్తే ఎవరైనా వెళ్తారు. మేము కూడా అడిగి ఉన్నాం వెళ్ళడానికి, 100% అడిగి ఉన్నాం వెళ్ళడానికి. ఇది కూడా పరిస్థితి బాగాలేదు. ఈ మార్కెట్ కూడా మాకు ఏదైనా ప్రత్యామ్నాయం అక్కడ అనుకూలంగా చేసిస్తే 100% వెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాం. ఏది లేకుండా రాత్రి తరలించాలనే ప్రయత్నాలు నడుస్తున్నాయి. మాకైతే లోపల నుంచి న్యూస్ ఉంది. నిజంగా ప్రభుత్వం ఇక్కడ హాస్పిటల్ వంక చూపి మిమ్మల్ని తరలించాలని అనుకుంటుందా? అంటే సిటీ మధ్యలో ఉంది, కోట్ల విలువ చేసే భూమి, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కోసం అనే నమ్మకం ఉందా? ఎట్లా చూస్తారు మరి? అది దేనివి కూడా మనము కరెక్ట్ అనుకోలేమండి. ఇప్పుడు హాస్పిటల్ అంటున్నారు, నిర్మిస్తే తప్ప హాస్పిటల్ అని తెలియదు. దాన్ని హాస్పిటలే చేయొచ్చు, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. దాన్ని మనం హాస్పిటల్ అనే ఎట్లా అనుకుంటాం? తర్వాత ప్రపోజల్ మారొచ్చు, ఏదైనా జరగవచ్చు. జరుగుతున్నాయి అన్నీ, మనం జరిగిందాకా నమ్మకం లేదు కదా దేనిపైన కూడా. నాకు జరిగితేనే తప్ప మనం ఇది జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు తను ఏదో అన్ని పనులు చేస్తున్నారు, చేసిన తర్వాత కానీ నమ్ముతాం మనం. చేయంది ఏది కూడా నమ్మలేము. ఇది హాస్పిటలే కట్టవచ్చు, మళ్ళీ ఏమన్నా కాంప్లెక్స్ వేసి అమ్ముకోవచ్చు, ఎవరు తెలియదు అది. మనం దాన్ని ఎంతవరకు నమ్మలేమండి. మీరు ఎట్లా చూస్తారు? నువ్వు హాస్పిటల్ వంకతోని మమ్మల్ని తరలించాలని ఆలోచన చేస్తున్నారు సార్. మేము కూడా వెళ్తానికి రెడీగా ఉన్నాము. మరి హాస్పిటల్ అంటూ హాస్పిటల్ కడతారా, తర్వాత మళ్ళీ ప్రపోజర్ మారుతుందా, దానికి మేము కూడా రెడీగా ఉన్నాం. హాస్పిటల్ అంటే మాకు కూడా సంతోషమే. దరిదాపు లేదు అంటే 50-60 వేల మంది పబ్లిక్ ఇక్కడ జీవిస్తారు. అమ్మాలీలు కానీ చుట్టుపక్కల ఉంటారు మొత్తం అందరూ. కోవిడ్ అంటే 22 కిలోమీటర్లు పోవాలి. పోవాలి రావాలంటే అక్కడ ఏది లేదు. ఒక హోటల్ లేదు, ఒక బ్యాంకు లేదు. రైతు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు కావాలి, మెయిన్ బ్యాంకు కావాలి, హోటల్ కావాలి, అరకు దించడానికి ప్లాట్ఫారాలు కావాలి, ఏవి లేవు. తరలిస్తాము, మీకు ఫంక్షన్ హాల్ ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము అంటే ఎంతసేపు ఈ ఆలోచన ఎందుకు చేస్తారు మీరు మమ్మల్ని పంపించాలని? లాస్ట్ ఇయర్ 3 మంత్స్ బయట అమ్మినాం రోడ్ల మీద. ఇప్పుడు కూడా పుచ్చకాయ రోడ్డు మీద అమ్ముతారు. కేసీఆర్ సార్ ఫామ్ నుంచి 3 సంవత్సరాల కింద పుచ్చకాయ వచ్చింది. ఆయన మాలు అక్కడ అమ్మినామా? మేమేమన్నా ఎవరైనా అమ్మిరా? వ్యాపారస్తులు అందరూ లోపలికే తెచ్చి అమ్ముకురు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మమ్మల్ని కూడా బయటికి పోమంటే మేము ఎక్కడ పరిస్థితి ఏంది? 32 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. అందరు జీవిస్తారు 32 సంవత్సరాల నుంచి. పరిస్థితి ఏంటి? అంతా గందరగోళం పరిస్థితి చేస్తున్నారు. ఏ హాస్పిటల్ యా బనాతే బోరే, ఉస్మానియా హాస్పిటల్ కు పైలే డెవలప్ కరో ఆప్. వహాన్ పర్ జాయియే కిత్నీ గందగీ హై. ఉస్మానియా కు కరో, నీలోఫర్ హాస్పిటల్ కు కరో ఆప్. వో డెవలపింగ్ కర్కే ఫిర్ యహాన్ పర్ ఆవ్. యే ఆమ్ ఆద్మీ కే పేట్ పే లాత్ మార్ దే రహే, ఆప్ బ్లాక్ డాల్ దే రహే, భిజా దే రహే. ఔర్ ఆప్ కోయడా మే మార్కెట్ దియే, కోయడా మే మార్కెట్ దియే, వహాన్ పర్ క్యా ఫెసిలిటీ దియే బోలియే? బాత్రూమ్ కీ ఫెసిలిటీ నీ హై, కోయి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ హై దునియా కా. ఏక్ ఏక్ ఆటో వాలా 2000 రూపాయ లే రహా థా కిరాయా, 2000, 2500, 3000. टीना गिर गए, आम आदमी को गले कट गए, मर गए, क्या कौन जिम्मेदार है इसके? आप पूरा पक्का बना के वहाँ पर भिजाइए जब जाएंगे इंशाल्लाह. सुने, जब तक आप नहीं भिजाएंगे तो कैसा जाएंगे? यहाँ पे कोई पक्का नहीं है, बाथरूम नहीं है, बैंक है ना, वहाँ पे होटल है ना, कोई चीज़ नहीं है खाने के लिए. खाली देखे तो जंगल दिखता, वो मट्टी रोड भी सही नहीं है. ऑटो वाले पूरे ऐसा यूँ डुगड़ पूरा नाम नरम, पूरा प्रॉब्लम आ रहा था. कंकर चुपके पूरा ख़राब होगा दुनिया का. अगले लॉकडाउन में तो उधर गलियों में लिए, उधर गलियों में लिए, उधर गलियों में लिए. वो कॉलोनी वाले बोल रहे चल रहे निकाल यहाँ से. कोई आप मुकाम बनाइए अच्छा बना के. जब आप बोलिए चलिए बोले तो जब मुकाम बताएंगे तो कोई भी जाएगा. बगैर मुकाम बताए के कैसा जाएगा कोई भी? हॉस्पिटल पेर तो नहीं इकड़े देना राजकीय कोनम नडुस्तुंदी अनुकुंटारा? अदि मात्रं मनं खच्चितंगा चेप्पलेमु. जरिगे विषयालु लोपल नुंचि मन अंदरिकी अनुमानालु उन्नायि. జరుగుతుందని మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి మనం ఏం మాట్లాడలేము.
గత సంవత్సరం ఈ కరోనా బూచి గురించి బయటికి పంపించారు ఎక్కడెక్కడో రోడ్ల మీద అక్కడిక్కడ మేచి వందల కోట్ల రూపాయలు వ్యాపారులు నష్టపోయారు రైతులు నష్టపోయారు ఆ విషయం ప్రభుత్వం దృష్టికి పోయినా కానీ ఎలాంటి చలనం లేదు ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడో పోరి ఒక రోజు ఒక దగ్గర ఓ రోజు ఒక దగ్గర అని చెప్పి న్యూస్ వస్తుంది మాకు విఎం హోమ్ అంటారు ఉప్పల్ బగాయత్ అంటారు రోజుకు ఒక వార్త వస్తుంది ఇబ్రహీంపట్నం అంటారు చౌటుప్పల్ అంటారు ఎక్కడ పోయి వ్యాపారం చేసేది ఒక ఆ వ్యాపారంలో ఎట్లా చాలా అలజడితో ఉన్నారు వ్యాపారులు ఎక్కడ పోయి వ్యాపారం చేయాలి పోయిన సంవత్సరం వందల కోట్లు నష్టపోయారు మళ్ళీ ఈ సంవత్సరం నష్టపోవాలంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇల్లు అమ్ముకొని ఇది చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది హాస్పిటల్ కడితే అందరికి ప్రజారోగ్యం దృష్ట్యా కడితే మంచిదే ఉన్న హాస్పిటల్లే ఉన్నాయి కదా ఉస్మానియా ఆసుపత్రి గాని దాన్నే డెవలప్ చేస్తే సరిపోతుంది డెవలప్ చేయకుండా ఇప్పుడు కొత్తది కడతాం అనేది అది నమ్మశక్యమైన విషయం కాదు అది మాకైతే పూర్తిగా నమ్మకం లేదు అంటే పండ్ల మార్కెట్ ను ఇక్కడ నుండి తరలిస్తాం ఇంకో చోట పెడతామని ప్రభుత్వం చెప్తున్న మాటలకి సంవత్సరం గడిచిపోయింది గతంలో వర్షాలు వచ్చినప్పుడు కూడా రేకుల షెడ్ పూర్తిగా పోయిన పరిస్థితి ప్రాణాపాయం తప్పింది తప్ప గాయాలు కూడా అయినాయి అయితే ఈ విషయం మార్కెట్ తరలింపు అనేది ఏ రోజుది కాదు 2009 లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఈ చర్చ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ తలుచుకుంటే ఎప్పుడో పర్మనెంట్ మార్కెట్ అక్కడ ఏర్పడేది కానీ అలాంటిది ఏం లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది మమ్మల్ని భయప్రాంతలకు పెడుతున్నారు రైతులను భయప్రాంతలు చేస్తున్నారు అందరికి నష్టాలు జరుగుతున్నాయి ఇది మాత్రం మాకు పక్కా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన తర్వాత మేము భూమికి సిద్ధంగా ఉన్నాం మాకు ఇక్కడికి నుంచి పోవడానికి సంతోషమే కాకపోతే కోయడలో ఉన్న స్థలాన్ని మాకు అలాట్మెంట్ చేసేసి పర్మనెంట్గా షెడ్లు అలాట్మెంట్ చేసి ఇస్తే మేము పోతాం ఇక్కడ హాస్పిటల్ కడతామని చెప్తున్నారు ఎంతవరకు నిజమో అబద్ధమో మాకు తెలుస్తలేదు హాస్పిటల్ కడతారా లేకుంటే ఇంకా ప్రైవేట్ స్థలాన్ని వాళ్ళకి ఇస్తారా ఏమైనా షాపింగ్ మాల్కి ఇస్తారా తెలుస్తలేదు కాకపోతే గవర్నమెంట్ స్థలాలు మస్తు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంలో దీని మీద ఎందుకు పడ్డారు మాకు అర్థమవుతలేదు మాది ఒకటే కోరిక మాకు ఇక్కడ ఎలా ఉన్నాయి అలాట్మెంట్స్ మొత్తం అక్కడ అవైలబుల్ చేస్తే మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ప్రభుత్వం నిజంగా అలాట్మెంట్ చేస్తుందా సంవత్సరం క్రితం చూసిన నిర్మాణాలు చూసారు చేస్తారనేది మాకు నమ్మకం లేదు చేసేది ఉంటే లాస్ట్ ఇయరే చేస్తుండే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితి అయినా కానీ ఇంతవరకు చేయలేదు ఈసారి కూడా చేస్తారా లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు అప్ప చెప్తారా ఏదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు రావద్దు అన్నట్టు ఒక హాస్పిటల్ ఇంకా చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అనేది ఇంకా ముందు ముందు తెలుస్తుంది కోహెడకు తరలించుతాను అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్లే అలాట్మెంట్ కూడా జరగలేదు తాత్కాలికంగానే ఉంది మీకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కదా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ రవాణా సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఏది లేదు అక్కడ రైతు అక్కడ వచ్చిన తర్వాత అక్కడ దింపిన తర్వాత మనం సరుకు అమ్మిన తర్వాత అతను ఎలా వెళ్ళాలి అసలు సౌకర్యం లేదు ఏం లేదు ఒక హోటల్స్ లేవు తాడగా నీళ్ళు ఉండవు ఏముండవు అసలు అది పరిస్థితి అక్కడ అక్కడ బోనికి బాగానే ఉంటుంది కోయడాకి బోనికి బాగానే ఉంటుంది కానీ అక్కడ ఆసామీలు డబ్బులు తీసుకొని వెళ్ళి రోడ్డు మీద వెళ్ళేంతవరకు నమ్మకం లేదు ఆసామీలు జోలు డబ్బులు గుంజుకుంటారా ఊరి వాళ్ళు గుంజుకుంటారా లేక వేరే ఎవరు గుంజుకుంటారో తెలియదు మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆసామీలు యూరిన్ పాస్ చేశారు వాళ్ళకి చాలని రాశారు మేము మా వెహికల్స్ ఆడ పెట్టాము మా వెహికల్స్కి చాలని రాశారు మా షాప్ ముందు వెహికల్ పెట్టుకుంటే చాలెన్స్ ఏదైతే షాప్ అక్కడ నిర్మించారో అలాట్మెంట్ చేశారో ఆ షాప్ ముందు కూడా వెహికల్ పెట్టాము అక్కడ చాలెంజ్ చేశారు మళ్ళీ ఆసామి ఒక ఇద్దరు ముగ్గురు ఆసామీలు కలిసి వెళ్ళాలి అంటే మా మనుషులు తీసుకెళ్ళి బస్సు ఎక్కించాల్సిన పొజిషన్ ఎందుకంటే రోడ్డు ముందే బయట బస్సు ఎక్కుతాడు వినర్ వెళ్తాడు అక్కడ నుంచి ఏ ఊరు ఆ ఊరు డివైడ్ అయిపోతారు కానీ అక్కడ ఆసామీలు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళేంతవరకు నమ్మకం తక్కువ అంటే డబ్బులు ఎవరు గుంజుకుంటారో తెలియదు ఒక ఫెసిలిటీ లేదు ఒక సెక్యూరిటీ లేదు ఏం లేదు నెక్స్ట్ ఇంకోటి వచ్చినట్టే ఇక్కడ హాస్పిటల్ నిర్మితాన్ని అంటున్నారు అక్కడ హాస్పిటల్ చేస్తారో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అంటున్నారు కొంతమంది అది కూడా అంటున్నారు కొంతమంది హాస్పిటల్ అంటున్నారు అందరూ ప్రతి వారం అంటున్నారు బిల్కుల్ జో హై జానే కే లియే ప్రాబ్లమ్ హై మాల్ లియే బాసే లేకి ఆనే కే లియే ప్రాబ్లమ్ హై కోయి ఆటో వాలా జల్దీ ఆతా నే వహాన్ పే బహుత్ దూర్ హై బోల్కే కోయి ఆటో వాలా నీ ఆయేగా ఔర్ వహాన్ పే జో హై సో బిల్కుల్ మాల్ నహీ మిల్తా ఔర్ కోయి సెక్యూరిటీ నీ హై జానే ఆనే కే లియే रास्ते में कुछ भी जो है सब कोई पकड़ लेते हैं वहाँ पे चोर रहते हैं वहाँ पे दंगा लोग बहुत है इसके लिए बहुत मुश्किल है और वहाँ पे कुछ बनावा भी नहीं है साहब से पहले बारिश हुआ पूरा जो है सो वहाँ पे पूरा उड़ गया पूरा जितना वहाँ पे बना के रखे थे सब उड़ गया और इसके लिए बहुत प्रॉब्लम है आने जाने के लिए पहले सही सिक्योरिटी बनाइए पूरा अच्छा बना के दिए तो आप बोल दिए हम खुद चले जाते हैं अभी ये जहाँ 35 साल 35 साल तो यहाँ पे है अभी चले जाओ बोल तो कैसे जा सकते बोलिए आप यहाँ वहाँ पर गए तो क्या है सहूलत रहना पानी की सहूलत रहना पूरा अच्छा पक्का बना हुआ रहना तो हम जा सकते हैं यहाँ हॉस्पिटल बना रहे तो हमारे को भी अच्छा है पब्लिक के लिए कर रहे केसर साहब से एक रिक्वेस्ट है वहाँ सहूलत दीजिए अच्छा बना के दीजिए तो हम जा सकते हैं यहाँ से क्या है सो एक एक आदमी क्या है सो 20 किलो 25 किलोमीटर से दूर से आता उतनी दूर जाने के लिए क्या है सो वहाँ पर रेट ज़्यादा होता फिर हमारा काम मिला तो मिलता नहीं तो नहीं मिलता एक नहीं यहाँ पर हज़ारों आदमियाँ क्या है सो काम से जुड़े हुए हैं क्या यहाँ से जाने से हर किसी को तकलीफ होगा मार्केट समझे आप ना मन को सहूलत अगर लेकिन
ఎక్కడంటే ఇప్పుడు కంసా 30 సంవత్సరాల పైన అయితే మనం పనిచేస్తున్నాము. మన లేబర్ కూడా ఏంటంటే అర్ధరాత్రికి ఇంటికి పోనీకి వాళ్ళకి ఏం బాధ లేదు, రానికి బాధ లేదు. అక్కడ మనకు అనుకూలత లేదు. అక్కడ లేబర్ పోతే లేబర్కి ఇబ్బందే. అంత దూరం మనం పోయి ఏం చేయాలి పోయి మనము? ఏదైనా మనకు సౌలత్ ఉంటే మనం వాడికి పోగలము. పోయి తెలిపోయి ఒక రాత్రి అర్ధ గంట పనిది ఏంటంటే ఎప్పుడు టైమింగ్ ఉండదు. పొద్దున వచ్చే టైమింగ్ ఉంటుంది కానీ సాయంత్రం పని అయ్యే వరకు మనం పోలేము అనేసి. రాత్రికి అక్కడి నుంచి వచ్చినప్పుడు రోడ్డు మీద ఎవడన్నా పట్టుకుంటే దానికి బాధ్యత ఇవ్వలు. మనం ఇక్కడ మన లేబర్ నడుపుపై మేము ఉన్నామంటే మనం గుర్రె ఒకవేళ ఉండకపోతే లేబర్కి ఏమైతే దానికి కారణము, దానికి బాధ్యత ఇవ్వలు. మనకు అక్కడ ఏదైనా సౌలత్ ఉంటే మనం అక్కడ వెళ్తామన్న లేబర్ తీసుకొని, లేకపోతే మనతో కాదు అక్కడ పోనీ. ఇప్పుడు అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులను పరిష్కారం చేయాలి అన్న? అక్కడ ఏం సౌలత్ ఉందన్న మనకు? అక్కడ ఏం సౌలత్ ఉంది చెప్పండి. చక్కగా లోపల రోడ్ లేదు, తాగడానికి సరిగ్గా నీళ్ళు లేవు ఆడ. మనకేముందన్న సౌలత్ ఆడ? అలాగే ఏమి సౌలత్ అక్కడ సెట్ చేసి ఇచ్చిరా మనకు? ఇంతకుముందు కూడా పని సంబంధం సెట్ చేసిండి, వారం లోపల తయారు చేసిర్రు. కమ్సకం అంటే ఆడ వందల మంది గాయలేరు, 5,000 మంది చేరిపోయారు. దానికి బాధ్యత ఎవరు ఒకరు ఉండేనా? వారం లోపల తయారు చేసిరు ఆడ మీరు. తయారు చేసిన ఆలస్యం లేదు, కూలిపోతే చెత్త ఎట్లా పడితే అట్లా ఎగిరిపోయింది మొత్తం. దానికి ఎవరు బాధ్యత దానికి? ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోరు ఆడ చేసుకోరు అంటే వర్షకాలం ఉంది, ఆడ మంచిది చెడ్డది దానికి ఎవరు బాధ్యత? మీకు ఇప్పుడు ప్రభుత్వం అయితే తరలిస్తానని అంటుంది కదా, మరి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నావు వ్యతిరేకిస్తున్నావు? మాత్రం కాదండి, అది ఏదైనా మనకు చేసిస్తేనే మనం అక్కడ పోగలము. దానికే ముందు కథడు కాదండి సార్, మళ్ళీ సీట్లు పోతారంటే సీట్లు పోని, మళ్ళీ వాళ్ళే బండి తీసుకొని వాళ్ళే చేసుకొని మన లేబర్ అయితే పోతుంది. మన లేబర్కి ఎవరైనా బాధ్యత ఉంటే మేము పోతాం. లేబర్కి బాధ్యత లేకపోతే పోలేము మనం. ఇక్కడనే ఇక్కడనే మేము పని చేస్తున్నాము. దొంగలు ఇంత ఉన్నారు ఇక్కడ, రాత్రికి వచ్చి తాగి వచ్చి మమ్మల్ని కొట్టి బలంతో కాలు తీసుకుపోతూ దానికి ఎవరు పట్టించుకుంటారు. ఒకరోజు మనం హడతాలు చేసి బండ్లు కూడా ఆపినాము. ఇటునే పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళు కూడా వచ్చి దొంగలకి ఒక మాట అన్నారు. దానికి ఎవరు బాధ్యత? ఇక్కడ ఈడే సీటులోనే ఇంత ఉన్నప్పుడు మళ్ళీ అంత దూరం 30 కిలోమీటర్ దూరం పోయినప్పుడు ఆడ ఎవరు బాధ్యత మనకు? ఆడ ఇక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ పెంచుకొని రాత్రి దొంగలు కంచగం అంటే 50 మంది పొరలు ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేదు, సంతానం లేదు, పిల్లం పిల్లలు ఏరు లేరు. తాగాలి, రాత్రి దొంగతనం చేయాలి అన్న మేము ఇయ్యమంటే వాళ్ళు దూరతం చేసి మమ్మల్ని బెదిరించి గొరి కాయ తీసుకుపోతారు. కాంట తక్కువ వస్తే కాంట తక్కువ వచ్చిన తర్వాత మీ జీతంలో బజార్ పెట్టి అంటారు చెట్లు. దానికి ఎవరు బాధ్యత? మనతో అక్కడ ఏదైనా సౌలత్ ఉంటే మన లేబర్ 10 మంది తీసుకొని మేము వెళ్తామన్న అక్కడ, లేకపోతే మా వాళ్ళ కాదు. సార్ ప్రాబ్లం కిరాయా బహుత్ జాదా హోయా తా హమ్కు జానే సక్తే మండీకు పైసా రఖ లేకే జాదే జంగా లేవు ప్రాబ్లం బహుత్ ప్రాబ్లం హై యహాన్ పే 1,000 రూపే కిరాయా వా 4,000 రూపే కిరాయా ఏకదమ్ 3% జాదా లగతా అప్నే కు ఖర్చా జాదా ఆతా ఉదర్ నా జా సక్తే హమ్ లోగ్ పూరా ప్రాబ్లం ఆతా అప్నే కు బహుత్ పరేషానీ కిరాయా ఎక్స్ట్రా హై గాడీ వాలా ఆతా నే ఆటో వాలా ఆతా నే జంగల్ మే మాల్ లియే తో ప్రాబ్లం హో జాతా ధూప్ మే పడ్ జాతా హమ్ జానే సే బహుత్ తక్లీఫ్ హై సార్ వహాన్ పే దుకాందారా జానే దుకాందారా పెట్ లేందో మాల్ హమ్ కోయి మత్లబ్ నహీ హమ్ తో ఖరీదార్ జాయేంగే నహీ వహాన్ పే బిల్కుల్ నహీ జాయేంగే జానా చలేగా ఈ సాల్ హవా చుట్కే सहूलत नहीं है, 2 पैसे का सहूलत नहीं है, ना शेड है ना कुछ भी नहीं, रोड पे माल डालना. पिछले साल ही भेजे थे उधर, पूरा बारिश में आके पूरे माल खराब हो गए. ये कच्चा माल है साहब, ये बारिश में अगर भीग गया तो माल खराब हो जाता, वहाँ पर रोड पे डालना पड़ रहा. कोई क्या सहूलत है साहब, आप देखिए वहाँ पर कुछ सहूलत है बोले तो कोई बात नहीं, हम चले जाते. एक पैसे का सहूलत नहीं है यहाँ सिटी में, सहूलत नहीं है साहब. वहाँ पर क्या सहूलत है देखो आप, हमारे जाने के लिए कोई तकलीफ नहीं. हम खरीदार है साहब, यहाँ माल डालो खरीदते, वहाँ माल डालो खरीदते. वहाँ पूरा रोड पर माल डाल दे रहे, कुछ भी रोड नहीं है, पूरा नीचे डाल दे रहे, शेड नहीं है, कुछ भी नहीं है, कुछ भी नहीं है, सहूलत ही नहीं है साहब. कैसा जाना बोलो आप वहाँ पर. రైట్, ఇక పనుల మార్కెట్కు సంబంధించి స్థానిక నేతలు కూడా మనతో ఉన్నారు, స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు సార్ దానికి, పనుల మార్కెట్ షిఫ్టింగ్కి సంబంధించి? పనుల మార్కెట్ విషయంలో గతంలోనే పోయిన సంవత్సరం మార్చిలో కోయడకు షిఫ్ట్ చేస్తామని చెప్పి 6 కోట్ల రూపాయలు గాలికి ఎగరగొట్టారు, దోసుక తిన్నారు. అందులో 2 ఎమ్మెల్యేలు మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక్క పైస పని చేయకుండా 6 కోట్ల రూపాయలు నష్టం చేశారు ప్రభుత్వ సొమ్ము. అదేవిధంగా మార్కెట్కు రావాల్సిన 6 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా నష్టం చేశారు. పూర్తిగా రోడ్ల మీదకి పంపించి రోడ్ల మీద అమ్ముకొని పోయారు పోయినసారి పండ్ల మార్కెట్ మొత్తం. మరి అదేవిధంగా రైతులకు కూడా 40-50 రూపాయలు బత్తాయి పండ్లకు రేటు ఉంటే 10 రూపాయలకు అమ్ముకొని పోయారు. రైతులు ఎంత నష్టపోయారు, కోట్లాది రూపాయలు నష్టం రైతులకు కూడా జరిగింది. మేము ఏమంటున్నామంటే పండ్ల మార్కెట్ ఇక్కడి నుంచి కోయడకు షిఫ్ట్ చేయమని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కోయడలో జాగాలు అడ్ చేసిన మాట వాస్తవం. అయితే అన్ని ఫెసిలిటీస్ కల్పించి అక్కడికి షిఫ్ట్ చేయమని మేము కూడా అడుగుతున్నాం. గతంలో మరి 1.5 సంది ఇప్పటిదాకా ఎందుకు అక్కడ ఫెసిలిటీస్ కల్పలేదు?
అదేవిధంగా మరి రెండు రోజులల్లా పండ్ల మార్కెట్ షిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు వీళ్ళకు బుద్ధుండి మాట్లాడుతురా బుద్ధి లేక మాట్లాడుతురా మాకైతే అర్థమైతే లేదు. రెండు రోజులల్లా అయ్యే పనైనా ఈ ఫ్రూట్ మార్కెట్ని అంతా అక్కడికి షిఫ్ట్ చేయడం, ఈ ట్రేడర్స్ అంతా ఊరుకుంటారా, రైతులంతా ఊరుకుంటారా, రోడ్డు మీద పడతారు మళ్ళా. అందుకనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంబటే పండ్ల మార్కెట్ త్వరగా కంప్లీట్ చేసి ఒక రెండు మూడు నెలల చేయగలుగుతారు వాళ్ళు చేయాలనుకుంటే. అది కంప్లీట్ చేసి అక్కడ షిఫ్ట్ చేయాలి ఒకటి, రెండోది హాస్పిటల్ కడతా అంటున్నారు. ఆ రోజు ఇది కబ్జకు గురి అయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి గారు మరి ముందే తెలిసి ఆ రోజు దీన్ని కబ్జకు కాకుండా కాపాడినందుకు ఈరోజు హాస్పిటల్ కడతామని చెప్తున్నారు. కొంత హాస్పిటల్ కట్టినా కొంత ఈ ప్రాంతానికి పార్కు డెవలప్ చేయమని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిమాండ్ చేస్తుంది, ఈరోజు కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ కేసీఆర్ కళ్ళబొల్లి మాటలన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేరు. గతంలో ఉస్మానియా పోయి ఉస్మానియాను మొత్తం ఏదో తీర్చిదిద్దుతా అన్నాడు, ఈరోజు ఒక కలర్ కూడా వేయలేదానికి. మరి అదేవిధంగా గాంధీ హాస్పిటల్ ఉంది, అవి ఉన్న హాస్పిటళ్లను చక్కగా చేయకుండా ఊరికే పబ్లిసిటీ చేసుకోవడానికే మరి ఈడ హాస్పిటల్ కడతా ఆడ హాస్పిటల్ కడతా అని పచ్చి అబద్ధాలు చెప్పి ఈ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా. ఏం డిమాండ్ చేస్తారు ఈ పండ్ల మార్కెట్? పండ్ల మార్కెట్ను పూర్తి ఫెసిలిటీస్ కల్పించి అక్కడికి షిఫ్ట్ చేయమంటున్నాము. అదేవిధంగా ఇక్కడ పార్క్ ఒకటి, హాస్పిటల్ కడతంటే మేమేం వద్దన్నాం. హాస్పిటల్ అన్ని సౌకర్యాలతోటి కూడిన హాస్పిటల్ కట్టినా ఈ ప్రాంత ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు, కానీ రైతులకు నష్టం జరగకుండా, ట్రేడర్స్కు నష్టం జరగకుండా, వినియోగదారులకు నష్టం జరగకుండా ఫ్రూట్ మార్కెట్ను పూర్తిగా అక్కడ షిఫ్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏమని అంటే, నువ్వు హాస్పిటల్ కడతా అంటున్నావు, ఓకే మేము సంతోషిస్తాం, కానీ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ పని కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఈ పని చేసుకో, మేమేం వద్దంటలేము. నీకు అంత అర్జెంట్ అని అనుకుంటే ఉన్న ఉస్మానియాను చక్కగా చేసుకో, కానీ ఇప్పుడు మాత్రం మేమేమంటున్నాం అంటే హాస్పిటల్ కడితే మాకు సంతోషమే, కానీ అక్కడ కంప్లీట్ చేయి, నువ్వు ఇక్కడ హాస్పిటల్ మొదలుపెట్టు. దానికి ఫండ్ లేదు కానీ దీనికి ఫండ్ వస్తుందా? ఒక మాట, నువ్వు ఉన్న ఉస్మానియాని అయితే మంచిగా చేయరాదే, కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్న దానికి, దాన్ని మంచిగా చేయి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ హాస్పిటల్ 50 అంతస్తులు కడతావా 40 అంతస్తులు కడతావా కట్టు, కానీ మొదలు మాత్రం మమ్మల్ని అక్కడ మొత్తం అక్కడ ఏమేమి వసతులు కావాలో మొత్తం రాసి ఇచ్చినాం ప్రభుత్వానికి, అవన్నీ కంప్లీట్ చేయమని మేమే వెళ్ళిపోతాం. ఫస్ట్ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పని ఆయన చేస్తుండే మేము కూడా హర్షిస్తున్నాం. ఈ పని ఏదైతే చేస్తుండో సరే, ప్రజల కోసం మంచి ఆసుపత్రి కడుతుందంటే ఎవరికైనా మంచిదే, మేము సంతోషిస్తాం. అప్పటిదాకా నువ్వు ఉస్మానియా హాస్పిటల్ మంచిగా చేయి, అక్కడికి వెళ్ళి పోవాలంటే ముక్కు మూసుకొని పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, దాన్ని కంప్లీట్ చేసుకో, తర్వాత ఇక్కడ చేసుకో, ఆ లోపు మాకు అది కంప్లీట్ చేసి ఇచ్చేసేయి. డైరెక్ట్ కేసీఆర్ గారికి వినోపం చేసుకుంటున్నామండి. అయ్యా, మీరు ఈ విషయం మా అందరి బాధ వినాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ కడితే సంతోషమే, మేమేం కాదంటలేం. రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతారు, ఈ చుట్టుపక్కల జిల్లాలందరూ లాభాలు పొందుతారు. హాస్పిటల్ వల్ల వాళ్ళు వైద్యం దొరుకుతుంది, సంతోషం. మమ్మల్ని కూడా ఒక చూపు చూడయ్యా తండ్రి, మా అయ్యా మా మీద కూడా దయ తలుచు, మాకేమైనా చెయ్యి. నువ్వు తలుచుకుంటే పెద్ద పనేం కాదు, అది మమ్మల్ని చేసి మమ్మల్ని కూడా అక్కడ పంపి. నువ్వు తలుచుకున్నావంటే అవుతుంది పని, పక్షపాతం చూపెట్టకురి మా మీద దయ తలిచి. మేము కూడా అందరం 1000 మంది 50,000 మంది బతుకుతున్నాం ఇక్కడ, ఒక్కరిద్దరి కోసం మేము చేయమంటలేం. 50,000 మంది పేద ప్రజలు ఉన్నారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు రైతులు ఉన్నారు. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని మాకు ఒకటి మార్కెట్ నిర్మించండి అక్కడ, తర్వాత పోతాం. రైట్, చూసారు కదా మొత్తంగా పండ్ల మార్కెట్కు సంబంధించి ఇక్కడ మాత్రం వ్యాపారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కోహెడలో ఏదైతే మీరు పండ్ల మార్కెట్ షిఫ్ట్ చేస్తానన్నారో అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం జరిగిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి కదులుతాం, అప్పటి వరకు కదిలేదు లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే పండ్ల మార్కెట్ స్థానంలో ప్రభుత్వ భూములు ఇంకా వేరే చోట్ల ఉన్నాయి, అక్కడ ఎందుకు హాస్పిటల్ కట్టట్లేదు, ఇక్కడే ఎందుకు కడదామంటూ కూడా మరో డిమాండ్ కూడా ఆ తెర మీదకి వస్తుంది. నిజంగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కడతారా, మరే రాజకీయ నాయకుని చేతిలోకి లేకపోతే జేబులోకి వెళ్ళబోతుందనేది మనం వేచి చూడాలి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రంజిత్, హైదరాబాద్.